టోక్యో ఒలింపిక్స్ లో సింధు మొత్తం 6 మ్యాచ్లు ఆడింది, ఒక్క సెమీస్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ సత్తా చాటింది. వరుసగా 4 మ్యాచ్లను ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలిచి సెమీఫైనల్స్ కు చేరింది. కానీ వరల్డ్ నెంబర్ 1 అటాకింగ్ గేమ్ ముందు నిలవలేకపోయింది. ఇక బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన చివరి మ్యాచ్లో ఆరంభం నుంచి దూకుడుగాడింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషం నుంచి అటాకింగ్ గా ఆడి ప్రత్యర్థి బింగ్జియావోపై ఒత్తిడి పెంచింది. ఒలింపిక్స్ లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. వరుసగా 2 ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత సాధించింది. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు ప్రముఖులు సింధుకు అభినందనలు తెలిపారు.